Digital audio video classes, Board of Intermediate Education, Telangana State. Second year vocational courses, Livestock Management and Dairy Technology course. This is B. Rajaya, JL in LM and DT, Government Junior College for Boys, Nagar Karnool, Nar Karnool District. Today we discuss about the topic of Livestock Health Management. In that paper, sixth unit, helminthic and external parasitic diseases. Now, introduction of helminthic and external parasitic diseases. Helminthic parasites are worm-like parasite. These parasites are internal parasite, means they serve inside the body. Helminthic parasites are two types based on the shape. These are flatworms and roundworms. All these helminthic parasites are infected to the cattle, buffalo, sheep and goat. Today, we discuss some common helminthic parasite diseases for cattle. These are one of the roundworm, liver flukes, stomach flukes. Today's topic is roundworm. Roundworm, they also called ascaris. Iroju first paper livestock health management loni RO unit helminthic mariyu external parasitic diseases gurinchi chadukuntunnam. Mari ee helminthic mari external disease parasite disease chusinatlayite helminthic parasites anedi mukhyanga ivi worm like unnatundi paranna jeevulu ivi pashuvula shariram lopata ముఖ్యంగా పేగు లోపట కానీ జీర్ణాశయంలో కానీ ఉండే అంతర పరన్న జీవులు. ఇవి శరీరం లోపట ఆహారం కొరకు, ఆవాసం కొరకు, రక్షణ కొరకు అవి ఆతిథేయ శరీరంలో ఉంటాయి. ఇవి వాటికి కావాల్సిన ఆహారాన్ని తింటూ మరి దాని ప్రతిఫలంగా ఆతిథేయకి అనేక రకాలటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాయి. ఇలాంటి పారాసైట్స్ మరి ముఖ్యంగా రెండు రూపాల్లో ఉంటాయి. ఒకటేమో ఫ్లాట్ వామ్స్ అని, రెండవది రౌండ్ వామ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇక ఫ్లాట్ వామ్స్ అంటే వీటిని రిబ్బిన్ పురుగులు, టేప్ వామ్స్ అని కూడా పిలుస్తాము. మరి రౌండ్ వామ్స్ అంటే గుండ్రటి పురుగులు, మరి నులి పురుగులు అని చెప్పవచ్చు. ఈ రెండు రకాలటువంటి పరణజీవుల వల్ల ఆవులకు, గేదెలకు, గొర్రెలకు, మేకలకు వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈరోజు క్లాసులో మరి కొన్ని రకాలటువంటి సాధారణంగా పశువుకు వచ్చేటటువంటి హెల్మెంతిక్ పారాసైట్ డిసీజ్ గురించి నేర్చుకుందాం. మరి ఇప్పుడు రౌండ్ వామ్స్, దీన్నే ఆస్కారసిస్ అని కూడా అంటారు. డెఫినేషన్, రౌండ్ వామ్స్ ఆర్ ఇంపార్టెంట్ విత్ రిగార్డెడ్ టు యంగ్ కాల్స్. ఆస్కారిస్ ఈజ్ అ పారాసైట్ ఇన్ఫెక్షన్ సీన్ ఇన్ కాల్స్, ఎస్పెషల్లీ బఫెల్లో కాల్స్. ముఖ్యంగా రౌండ్ వామ్స్ సాధారణంగా ఇవి చిన్న వయసులో పశువులకు, ముఖ్యంగా దూడలకు ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వాటిలో ఈ గేదెల దూడల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరి గేదెలకు వచ్చేటువంటి వ్యాధిలో ముఖ్యమంటే ఈ యొక్క రౌండ్ వామ్స్ వల్ల, అంటే నుల్లి పురుగుల వల్ల వచ్చేటువంటి వ్యాధిని ఆస్కారసిస్ అని పిలుస్తాము. దీనివల్ల మరి దూడలు చాలా రకాలుగా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటాయి. ఇటియాలజీ, ద డిసీజ్ ఆస్కారసిస్ కాజ్డ్ బై
Texocora vetulorum or Neoascaris vetulorum is caused by this ascaris. ముఖ్యంగా ఈ వ్యాధికి ఆస్కరస్ వ్యాధికి కారణం మరి నులిపురుగులు ముఖ్యంగా ఈ టాక్సికోరా వెచిరోలం లేదా నియో ఆస్కారిస్ వెచిరోలం అనేటువంటి హెల్మెంతిక్ పారాసైట్ వల్ల ఈ వ్యాధి వస్తుంది ట్రాన్స్మిషన్ Transmitted by ingestion of ova or neonatal transmission through colostrum. So, if the dam is not properly dewormed, the colostrums may be a potent source of the infection to the calf. వ్యాధి వ్యాప్తి చూసినట్లయితే సాధారణంగా దూడల లోపటికి కలుషితమైనటువంటి ఆహారం తినడం వల్ల మాత్రమే దూడలోనికి రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ చిన్న దూడలు మరి తల్లి యొక్క పాలను తాగినప్పుడు ఆ తల్లి పాల లోపట ఈ యొక్క గుడ్లు అంటే ఈ ఆస్కర్ సంబంధించినటువంటి గుడ్లను ఆ పాలలో ఉన్న దూడల శరీరంలోనికి పోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇవి కొలెస్ట్రాల్ గుండా ఎక్కువగా దూడల శరీరంలోనికి పోయే అవకాశం ఉంటుంది మరి ఎప్పుడైతే తల్లిని ప్రాపర్గా డీవామింగ్ చేయనట్లయితే మరి ఆ తల్లి డెలివరీ తర్వాత వచ్చేటువంటి పాలు కొలెస్ట్రాల్ నుండి వాటి పిల్లలకు ఈ యొక్క వ్యాధిని సంక్రమింపజేస్తూ ఉంటుంది కాబట్టి ఆ దూడలు ఆ తల్లి పాలు తగినటువంటి దూడలన్నింటికి కూడా ఈ యొక్క వ్యాధి వ్యాపించును రౌండ్ వర్మ్ టాక్సికోరా క్యానిన్స్ ఈ సాధారణంగా ఈ క్యానిన్ అనేది కుక్కల్లో కూడా ఉన్నటువంటి ఉంటుంది మనం టాక్సికోరా వెచిలోరం క్లినికల్ సైన్ anorexia, pot belly, anemia, stunted growth, rough coat, loss of condition, constipation, sometimes intestinal obstruction. ముఖ్యంగా వ్యాధి గురి అయినటువంటి పశువుల లోపల ఈ క్రింది లక్షణాలు వ్యాధి లక్షణాలు కనిపిస్తుంటాయి ముఖ్యంగా వ్యాధి గురి అయినటువంటి పశువుల లోపల ఆకలి మందగించును మరియు ఆ దూడలు శరీర ముఖ్యంగా కడుపు సైజు పెద్దగా మారి మరి కుండ ఆకారంలో కనిపించును రక్తహీనత కనిపిస్తాయి దూడల యొక్క పెరుగుదల మందగించును శరీరం అంతా కూడా చర్మం అంతా కూడా మరి గరుకుగా మారును మలబద్ధకం కనిపించును మరి ఇవి వీటితో పాటు పేగుల లోపల ఈ యొక్క వ్యాధి జనకాలు అడ్డుపడడం వల్ల మరి ఇవి మలబద్ధకంగా మారును కడుపు నొప్పి కూడా ఈ దూడలో కనిపిస్తూ ఉండును డయాగ్నోసిస్ మేడ్ బై ఎగ్జామినేషన్ ఆఫ్ స్పీసెస్ ఫర్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆస్కరైడ్ ఎగ్స్ ట్రీట్మెంట్ కెన్ బి అండర్టేకెన్ బై పైపర్జిన్ సాల్ట్స్ ఎనీ బ్రాడ్ సెప్టమ్ యాంటీ హెల్మెంతిక్ ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ పైపర్జిన్ ఎవ్రీ 3 weeks ఆర్ 21 days కేర్ టు బి టేకెన్ టు నోట్ వెదర్ ద ఫీసెస్ ఈజ్ పాస్డ్ నార్మల్లీ ఇఫ్ నాట్ మెచ్యూరియా కార్మిటేటివ్ మల్టోఫగ్ ఈ మల్ సల్ఫ్ యాజ్ టు బి గివెన్ ఓరల్లీ ఇంట్రావైనస్ బీడ్ ఈజ్ నెసెసరీ ఇఫ్ ద కాల్ఫ్ ఈజ్ డల్ ముఖ్యంగా వ్యాధి
నిర్ధారణ చూసినట్లయితే, వ్యాధిగ్రస్త దూడల యొక్క పేడ పరీక్ష చేసినట్లయితే ఆ పేడ లోపల ఈ ఆస్కారే సంబంధించినటువంటి గుడ్లు కనిపిస్తాయి. దీన్ని బట్టి ఇది ఆస్కారసిస్ వ్యాధిగా గుర్తించవచ్చు. ఈ ట్రీట్మెంట్ చూసినట్లయితే ట్రీట్మెంట్ లోపల మరి దూడలకు ఏదైతే వ్యాధితో బాధపడుతున్నావో అటువంటి దూడలను గుర్తించి వాటిని పైపర్జిన్ సాల్ట్ను ఆ దూడలకు ఇంజెక్షన్ రూపంలో ఎక్కించడం వలన ఆ వ్యాధి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మరి బలవంతమైనటువంటి బలమైనటువంటి యాంటీ హెల్మెంటిక్ మందులు కూడా వాడడం వల్ల కూడా ఈ వ్యాధి తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మరి అంతేకాకుండా దూడలన్నింటికి కూడా 3 వారాల పాటు మరి పైపర్జిన్ సాల్ట్ను మరి ఇప్పించడం వల్ల లేదా 21 రోజుల వరకు ప్రతిరోజు కూడా ఈ ఇంజెక్షన్ చేయడం వల్ల కూడా ఈ వ్యాధి తగ్గిపోతుంది. వ్యాధిగ్రస్త దూడలు ఎక్కడైతే మల విసర్జన చేస్తుంటే పేడ విసర్జిస్తుందో ఆ పేడను మరి దూరంగా తీసివేయడం, ఆ ప్రాంతంలోనికి ఆరోగ్యమైనటువంటి దూడలు రాకుండా నిరోధించడం, మరి అంతేకాకుండా అటువంటి దూడలకు ఏదైతే ఉన్నావో ముఖ్యంగా మగ్ సెల్ఫ్ను కార్నేటివ్ మర్బ్ సెల్ఫ్ను వాటికి నోటి ద్వారా ఇప్పించడం వలన ఆ దూడలు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ విధంగా దీంతోపాటు ఈ దూడల లోపల నిర్జలీకర స్థితి ఏర్పడుతుంది కాబట్టి వాటికి మరి కొన్ని రకాలైనటువంటి ద్రవరూప పదార్థాలను ఇంజెక్షన్ ద్వారా నరాలకు ఎక్కించడం వలన అవి ఆ యొక్క దూడలు మరి యాక్టివ్గా మారే అవకాశం ఉండును. కంట్రోల్ అప్లికేషన్ ఆఫ్ మజిల్ టు యంగ్ కాల్స్ అండ్ రెగ్యులర్ డివార్మింగ్ అండ్ అడాప్టేషన్ ఫర్ బెటర్ మేనేజ్మెంట్ ప్రాక్టింగ్ అవాయిడ్ ఓవర్ క్రౌడింగ్ డ్యామ్ నీడ్ టు బి డివార్మ్ సో దట్ వామ్స్ ఆర్ నాట్ ప్రొవైడెడ్ త్రూ ద మిల్క్ యాజ్ కొలాట్రమ్ ఈజ్ ఏ పొటెంట్ సోర్స్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్. ముఖ్యంగా వ్యాధి కంట్రోల్ చూసినట్లయితే దూడలకు యొక్క మూతి బుట్టలను అమర్చడం మరియు దూడలకు క్రమం తప్పకుండా డీవామింగ్ చేయడం ముఖ్యమైనటువంటి పద్ధతి. అంతేకాకుండా మరి షెడ్ లోపల మంచి పారిశుద్ధ్య పద్ధతులను పాటించడం, దీంతోపాటు షెడ్లో దూడలను ఎక్కువ మొత్తంలో అంటే ఓవర్ క్రౌడింగ్గా లేకుండా చూడడం, తల్లిని మరి డీవామింగ్ చేయడం వల్ల వాటికి పుట్టేటువంటి దూడలు మరి వ్యాధి రాకుండా నివారించవచ్చు. కాబట్టి గర్భానికి ముందుగానే ఈ యొక్క ఆవులకు కానీ గేదెలకు కానీ డీవామింగ్ మందులు ఇవ్వడం వల్ల నువ్వు ఈ యొక్క డీవామింగ్ పూర్తి స్థాయిలో నిర్మూలించవచ్చు. ఇది ఎగ్ ఇస్ ఏ ఇన్ఫెక్షన్ టు ద రౌండ్ వామ్ ఎగ్స్ ప్రాసెస్ ఇన్ మాన్యువల్ లార్వా డెవలప్ ఆన్ ప్యాచర్ అగైన్ ద క్యాటిల్ ఇంజెస్ ద ఇన్ఫెక్టెడ్ లార్వాస్ ఆఫ్ ప్యాచర్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు అనదర్ హెల్మెంటిక్ పారాసైట్ డిసీజ్ లివర్ ఫ్లూక్స్. లివర్ ఫ్లూక్స్ కాజెస్ ఫియాసియోలాసిస్. ద టైప్స్ ఆఫ్ లివర్ ఫ్లూక్స్ ఫియాసియోలా గిగంటికా, ఫియాసియోలా హెపాటికా, ఫియాసియోలా ఇండికా, ద ఫియాసియోలాసిస్ ఇన్ క్యాటిల్ షిప్ అండ్ గోట్స్. ఇక్కడ లివర్ ఫ్లూక్ చూసినట్లయితే లివర్ ఫ్లూక్స్ అనేది వల్ల ఫియాసియోలాసిస్ అనే వ్యాధి రావడం జరుగుతుంది. ఈ వ్యాధి మరి 3 రకాల వ్యాధి జనకాల వల్ల ఈ ఫియాసియోలాసిస్ వ్యాధి రావడం జరుగుతుంది. ముఖ్యంగా అందులో 1 ఫియాసియోలా గిగంటిక,
ఫ్యాషియోలా హెపాటికా మరియు ఫ్యాషియోలా ఇండికా అని మూడు రకాలటువంటి జాతి గల ఫ్యాషియోలా జీవుల వల్ల మరి ఫ్యాషియోలా సెన్ వ్యాధి ఆవులకు గొర్రెలకు మేకలకు సంక్రమించును. ట్రాన్స్మిషన్, ద మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఈజ్ బై ఇంజెక్షన్ ఆఫ్ మెటాసర్కేరియా స్నేల్ ఆర్ ఇంటర్మీడియట్ హోస్ట్. ఇక్కడ వ్యాధి సంక్రమణ చూసినట్లయితే మెటాసర్కేరియా డింబకాల ద్వారా వ్యాధి వ్యాపించును. మరి ఈ వ్యాధిని సాధారణంగా మాధ్యమిక ఆర్టరీ అనేటువంటి నత్తల ద్వారా ఈ వ్యాధి ఎక్కువ మొత్తంలో పశువులకు వ్యాపించును. క్లినికల్ ఫైండింగ్స్, ద డిసీజ్ కెన్ బి మ్యానిఫెస్టెడ్ ఇన్ టూ డిఫరెంట్ ఫార్మ్స్, వన్ ఆఫ్ ద అక్యూట్ ఫార్మ్, సెకండ్ వన్ క్రోనిక్ ఫార్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యూట్ ఫార్మ్. ఇన్ అక్యూట్ ఫార్మ్ ఆఫ్ డిసీజ్ ద ఎఫెక్టెడ్ ఎనిమల్స్ ఎగ్జిబిటెడ్ అనరెక్సియా, డిప్రెషన్, ఎనిమియా అండ్ డెత్. ద క్రోనిక్ ఫార్మ్, ఇన్ క్రోనిక్ ఫార్మ్ the diseased animals show loss of appetite, constipation, followed by diarrhea, edema of dependent parts. Edema below the mandible is known as bottle jaw, purulent discharge from eyes, and immersion of, and finally death. వ్యాధి లక్షణాలు, ఫ్యాసియోలాసిస్ వచ్చినప్పుడు పశువుల లోపల అది అంటే ఆవులు కావచ్చు, గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, వాటిలో కనిపించే లక్షణాలు చూసినట్లయితే ఈ ఫ్యాసియోలాసిస్ను మనం వాడుక భాషలో మన కార్జ పురుగులు అని కూడా పిలుస్తాము. వీటి వల్ల గొర్రెల్లోను మేకల్లోను పశువుల్లోనూ ఈ యొక్క రెండు రూపాల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. అందులో ఒకటి అక్యూట్ ఫామ్. ఈ అక్యూట్ ఫామ్లో పశువులు ముఖ్యంగా ఆకలిగా అంటే మేత మేయవు, మరియు చాలా నీరసంగా ఉంటాయి, ఈ ఒత్తిడి గురి అవుతాయి, రక్తహీనత కలుగును, మరియు చివరకు ఇవి మరణించును. రెండవది క్రోనిక్ ఫామ్, ఇది కొంచెం ప్రమాదకరమైన దశ. ఈ దశలో చూసినట్లయితే మరి ఆకలి లేకపోవట, డయేరియా, దేహంపై వాపులు ఉండుట, మరియు ఆ వాపు దవడల కింద ఏర్పడినట్లయితే బాటిల్ జా అంటారు, కండ్ల నుండి నీరు కారుట, మరి చివరకు ఆ పశువు మరణించడం జరుగుతుంది. ఇవి ఈ లక్షణాలను బట్టి ఇది ఫ్యాసియోలాసిస్ అనేది వ్యాధిగా గుర్తించవచ్చు. డయాగ్నాసిస్, డయాగ్నాసిస్ మేడ్ బై ఎగ్జామినేషన్ ఆఫ్ ఫీసెస్ ఫర్ ఫ్యాసియోలా ఓవా, హిస్టరీ ఆఫ్ గ్రాజింగ్ నియర్ పాండ్ అండ్ ట్యాంక్ బెడ్స్, క్లినికల్ సైన్ ఎస్పెషల్లీ బాటిల్ జా. ముఖ్యంగా ఈ వ్యాధిని నిర్ధారణ చేయాలంటే వ్యాధిగ్రస్త పశువుల యొక్క పేడ పరీక్ష చేయడం వల్ల ఈ వ్యాధిని ఈజీగా గుర్తించవచ్చు. ముఖ్యంగా ఆ పేడ లోపల మరి ఫ్యాసియోల యొక్క గుడ్లను మనం గుర్తించవచ్చు. ఈ వ్యాధి కలిగినటువంటి పశువులు ముఖ్యంగా ఈ యొక్క చెరువుల దగ్గర, గుంతల దగ్గర మేసే పశువుల్లో ఎక్కువగా ఈ వ్యాధి కనిపించును. అంతేకాకుండా మరి ఎక్కడైతే ఈ యొక్క దవడల కింద వాపు ఉన్నట్లయితే అంటే బాటిల్ జా ఉన్నటువంటి పశువులు మనం గుర్తించినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క ఫ్యాసియోలాసిస్ అనేటువంటి వ్యాధి ఉందని మనం నిర్ధారించుకోవచ్చు. నెక్స్ట్ ట్రీట్మెంట్, ట్రీట్మెంట్ ఈజ్ విత్ ఆక్సిక్లోజనైడ్ 10-15 మిల్లీగ్రామ్ కేజీ ఫర్ బాడీ వెయిట్, ఆర్ ట్రైకోబ్లెండజోల్ 12 mg/kg ఫర్ బాడీ వెయిట్, ఆర్ క్లోసెంటాల్ 10 mg/kg ఫర్ బాడీ వెయిట్ ఓరల్లీ గివెన్ ద యానిమల్. కంట్రోల్, ద డిసీజ్ కెన్ బి కంట్రోల్డ్ బై పిరియాడికల్ డివార్మింగ్ విత్ ఫ్లూకిసైడ్స్,
డూ నాట్ అలో గ్రాసింగ్ అండ్ ఫ్లోడ్ ఇన్యుంటెడ్ ప్యాచెస్ అండ్ స్నేల్ పాపులేషన్ హ్యాస్ టు బి కంట్రోల్డ్ ట్రీట్మెంట్ చూసినట్లయితే ఆక్సిక్లోజనైడ్ 10 to 15 milligram కేజీ ఫర్ బాడీ వెయిట్ చొప్పున లేదా ట్రైక్లోబెండజోల్ 12 milligram కేజీ ఫర్ బాడీ వెయిట్ చొప్పున లేదా క్లోసెంటాల్ 10 milligram కేజీ ఫర్ బాడీ వెయిట్ చొప్పున దీని నోటి ద్వారా ఈ మందులను పశువులకు ఇవ్వడం వలన అందులో ఉన్నటువంటి ఈ యొక్క లివర్ ఫ్లుక్స్ చనిపోయి మలం ద్వారా బయటికి విడుదలగును. ముందుగా మేము కంట్రోల్ చూసినట్లయితే వ్యాధిని నిర్మూలన చూసినట్లయితే క్రమం తప్పకుండా పశువులన్నింటికి కూడా ఒక డీవామింగ్ చేయవలను. ముఖ్యంగా డీవామింగ్ అనేది ఫ్లూకీ సైడ్తో డీవామింగ్ చేయడం వల్ల ఈ ఫ్లూక్స్ లివర్ ఫ్లూక్స్ రాకుండా మనం నివారించవచ్చు. దీంతోపాటు మరి ఎక్కడైతే మరి చెరువుల దగ్గర గుంతల దగ్గర ఉన్నటువంటి ప్రాంతం లోపల ఈ యొక్క పశువులను మేపడానికి అనుమతి ఇవ్వరాదు. మరి దీంతోపాటు నత్తల జనాభాను కంట్రోల్ చేయవలెను. లివర్ ఫ్లూక్స్ లైఫ్ సైకిల్ హియర్ ద ఎనిమల్ ఎక్స్క్రీట్ ద ఎగ్స్ 8 to 12 weeks after infection. Miracidia, the larva, 10 to 12 days to attack the snail. The snails, Sarcaria larvas, 6 to 7 weeks to develop the Sarcaria larvas and they attach the grass. They form to Metasarcaria. Then if animal is eaten the patches to enter the Metasarcaria larvas, then the life cycle is recycle. This is the liver fluke life cycle. ఇక్కడ మనం లివర్ ఫ్లూక్ యొక్క లైఫ్ సైకిల్ చూస్తున్నాం. ఇక్కడ గేదెలు మరి అండాలను విడుదల చేస్తున్నాయి. ఈ అండాలు 8 to 12 వారాలలో తర్వాత మరి ఈ యొక్క నత్తల్లోనికి మీరాసిడియం వాడి మీరాసిడియాలు నత్తల్లోనికి పోతాయి. నత్తలు ఏం చేస్తాయి, నత్తలు 6 to 7 వారాల లోపల మరి సర్కేరియా మారుతుంది. ఆ సర్కేరియాలు మరి ఈ యొక్క గడ్డి పైన చేరినప్పుడు ఆ గడ్డిలో మెటాసర్కేరియా మారుతుంది. ఆ గడ్డిని పశువులు తిన్నట్లయితే మళ్ళీ ఈ వ్యాధి పశువుల్లోనికి కొత్త పశువులోనికి పోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా లివర్ ఫ్లూక్ లైఫ్ సైకిల్ జరుగుతుంది. స్టమక్ ఫ్లూక్స్ నెక్స్ట్ అనదర్ హెల్మాంతిక్ పారాసైట్ డిసీజెస్ ద స్టమక్ ఫ్లూ ద ప్యారాంఫిస్టోమయాసిస్ ద కాజెస్ క్రోనిక్ డిసీజ్ ఆఫ్ క్యాటిల్ క్యారెక్టరైజ్డ్ బై సివియర్ ఎంటరైటిస్ అండ్ ఎడిమా ఆఫ్ బ్రిస్కెట్ రీజియన్. ఇది రెండవ రకమైనటువంటి హెల్మాంతిక్ పారాసైట్. మరి దీన్నే ప్యారాంఫిస్టోమయాసిస్ అని పిలుస్తుంటారు. ఇది కూడా తీవ్రమైనటువంటి వ్యాధుల్లో ఇది ఒకటి. ముఖ్యంగా ఈ వ్యాధి సోకినప్పుడు ఎంటరైటిస్ మరియు ఈ మెడకింది భాగంలో బ్రిస్కెట్ వాపు గురి అవును. ట్రాన్స్మిషన్ త్రూ ఇంజెక్షన్ ఆఫ్ మెటాసర్కేరియా. ఈ యొక్క ప్యారాంఫిస్టోమయాసిస్ అనే వ్యాధి ముఖ్యంగా వ్యాధి వ్యాప్తి చూసినట్లయితే మెటాసర్కేరియా వల్ల మెటాసర్కేరియానటువంటి ఆహార పదార్థాన్ని మరి కలుషితమైనటువంటి ఆహార పదార్థాన్ని తీసుకోవడం వల్ల మరి పశువులకు వ్యాపించును. క్లినికల్ ఫైండింగ్ క్లినికల్ సైన్స్ ఆర్ డ్యూ టు ఇమ్మాచ్యూర్ ఫ్లూక్ విచ్ కాజ్ బై వీక్నెస్ ఎమర్సియేషన్ డిప్రెషన్ లాస్ ఆఫ్ అపిటైట్ ఎడిమా ఆఫ్ బ్రిస్కెట్ రీజియన్ ద ఎనిమల్ బికేమ్ వెరీ థర్స్టీ అండ్ డ్రింక్ ఫ్రీక్వెంట్లీ దేర్ మే బి సబ్ మ్యాక్సిల్లీ ఎడిమా అండ్ పేల్ మ్యూకస్ మెంబ్రెయిన్ డెత్ ఈజ్ డ్యూ టు సివియర్ డిహైడ్రేషన్. ఇక్కడ వ్యాధి లక్షణాలు చూసినట్లయితే వ్యాధి కలిగినది ముఖ్యంగా ఇది మ్యాచ్యూర్ ఉన్నటువంటి అంటే పరిపక్వం చెందినటువంటి ఫ్లూక్స్ వల్ల ఈ వ్యాధి వచ్చును. ఈ వ్యాధి శరీరంలో ఉన్నట్లయితే
మరి ఆ యొక్క పశువులు చాలా బలహీనంగా మారుతాయి, మరి ఒత్తిడి గురి అవుతాయి, ఆకలి మందగిస్తుంది. అంతేకాకుండా మెడ కింది భాగాన ముఖ్యంగా ఈ బ్రెస్కెట్ రీజన్ చాలా ఎక్కువ మొత్తంలో వాపు గురి అవుతూ ఉంటుంది. మరి ఆ పశువులు చాలా దాహంకి గురి అవుతుంటాయి, నిరంతరం నీళ్లు తాగుతూ ఉండడం జరుగుతుంది. మరి ఈ దవడల కింది భాగం కూడా వాపు గురి అవుతుంది. తర్వాత ఈ శ్లేష్మ పొరలన్నీ కూడా మరియు వర్ణరహితంగా మారడం గమనిస్తూ ఉంటాము. పశువులు మరి నిర్జరీకరస్థితి ఏర్పడడం వల్ల ఆ పశువులు చనిపోయే అవకాశం ఉండును. డయాగ్నోసిస్ ఈజ్ మేడ్ బై ప్రెజెన్స్ ఆఫ్ నాచురల్ ఫ్లూక్స్ ఇన్ ద ఫీసెస్ అండ్ ఆల్సో ప్రెజెన్స్ ఆఫ్ ద యాంపిస్టోమా ఎగ్స్ ఇన్ ద ఫీసెస్. ద ట్రీట్మెంట్ షుడ్ బి అండర్టేకన్ టు రీప్లేస్ ద ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్స్ లాస్ట్ బై ద యూజింగ్ ద రింగల్ లాటెట్స్ ఇంజెక్షన్ ఫర్ వెనస్ ఫ్లూకిసైడ్ లైక్ రెఫాక్సిడైట్ ఎట్ 7.5 మిల్లీగ్రామ్ కేజీ ఫర్ బాడీ వెయిట్ ఓరల్లీ ఆర్ క్లోసెంటాల్ 5 మిల్లీగ్రామ్ కేజీ ఫర్ బాడీ వెయిట్ ఓరల్లీ. ఇక్కడ వ్యాధి నిర్ధారణ చూసినట్లయితే వ్యాధిగ్రస్త పశువుల యొక్క మలాన్ని పేడ పరీక్షలు మనం చేసినట్లయితే ఆ పేడ లోపల యాంపిస్టోమ్ ఎగ్స్ మనం గమనిస్తాము. దీనివల్ల యాంపిస్టోమాస్ అనే వ్యాధి వచ్చిందని మనం గుర్తించవచ్చు. మరి ఈ వ్యాధి సోకినప్పుడు దానికి కావాల్సినటువంటి చికిత్స చూసినట్లయితే ఈ వ్యాధి లోపల ఎక్కువ మొత్తంలో మరి నిర్జరీకరణ స్థితి ఏర్పడుతుంది, కాబట్టి వాటికి పశువు లోపల నీటి శాతం పూర్తిస్థాయిలో తగ్గిపోతుంది. కాబట్టి వాటికి ఏం చేయాలంటే ఈ ద్రవ పదార్థాలను ముఖ్యంగా ఫ్లూయిడ్స్ను ముఖ్యంగా రింగర్ లాకెట్స్ను నరాలకు ఎక్కించడం మంచిది. మరియు దీంతోపాటు మరి ఈ ఫ్లూకిసైడ్స్ రెఫాక్సినైడ్ 0.5 ml కేజీ ఫర్ బాడీ వెయిట్ చొప్పున నోటి ద్వారా లేదా క్లోసెంటాల్ 5 మిల్లీగ్రామ్ కేజీ ఫర్ బాడీ వెయిట్ను ఈ రెండిట్లో ఏదో ఒకటి రెఫాక్సినైడ్ అయినా క్లోసెంటాల్ అయినా సరే వాటిని నోటి ద్వారా ఇవ్వడం వల్ల దాని కడుపులో ఉన్నటువంటి ఈ ఫ్లూక్స్ చనిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ కంట్రోల్, స్నేల్ కంట్రోల్, కెమికల్ మెథడ్, మెకానికల్ మెథడ్, బయలాజికల్ మెథడ్. స్నేల్ కంట్రోల్ త్రీ మెథడ్స్ ఆర్ దే. ఫస్ట్ వన్ కెమికల్ మెథడ్, యూజ్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ టు కంట్రోల్ ద స్నేల్. మెకానికల్ మెథడ్, రిమూవల్ ఆఫ్ ద వెజిటేషన్ డ్రైనేజ్ ఆఫ్ స్వాంప్ టు ప్రొడ్యూస్ స్నేల్ రిడ్యూస్ ద స్నేల్. బయలాజికల్ మెథడ్, ప్రొపగేషన్ ఆఫ్ ప్లాంట్స్ లైక్ సోబెర్రీ, సికకాయ్ విత్ ఇన్హిబిట్ ద గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ ఆఫ్ స్నేల్. ముఖ్యంగా ఈ నత్తలను వల్లనే ఎక్కువ మొత్తం వ్యాధులు సంక్రమించే అవకాశం. కాబట్టి నత్తలను మనం నిర్మూలించినట్లయితే వ్యాధిని దాదాపు నిర్మూలించినట్లే. ముందుగా దీని కొరకు 3 రకాల పద్ధతులు ఉన్నాయి. అందులో రసాయన పద్ధతి, దీని కొరకు కాపర్ సల్ఫేట్ లేదా దీన్ని మైలతు ద్రావణం అంటారు. ఈ మైలతు ద్రావణాన్ని ఆ యొక్క నత్తల ఉండే ప్రాంతంలో చల్లినట్లయితే అవి చనిపోవడం జరుగుతుంది. రెండవది యాంత్రిక పద్ధతి, దీంట్లోపట మరి ఆ కుంటల్లోనూ చెరువుల్లోనూ చెరువు గడిపినటువంటి యొక్క చెట్లను కానీ వేస్ట్గా ఉన్నటువంటి ఈ కలుపు మొక్కలను తీసివేయడం వల్ల ఈ యొక్క మరి నత్తలకు ఆహారం లేక అవి చనిపోయే అవకాశం ఉంటుంది. ఇక లాస్ట్ 3వది బయలాజికల్ మెథడ్, దీన్నే జీవపరమైనటువంటి మరి మెథడ్ అని పిలుస్తారు. ఈ బయలాజికల్ మెథడ్లు అన్నిటికంటే ముఖ్యమైనది. ఈ దశలోపట ముఖ్యంగా ఈ నురుగు వచ్చేటువంటి పదార్థాలు ఏవైనా ఉంటే ఆ పదార్థాలు ముఖ్యంగా సోబెర్రీ కావచ్చు మరియు కుంకుడు కాయలు కావచ్చు ఆ నురుగును ఆ యొక్క ఆ ప్రాంతం లోపల చల్లినట్లయితే వాటి రాలువారు డింబకాలు మరి వాటి యొక్క పెరుగుదల ఆగిపోతుంది. అంతేకాకుండా ఆ యొక్క నత్తల యొక్క ప్రత్యుత్పత్తి అవయాలు క్షీణించి ప్రత్యుత్పత్తికి పనికి రాకుండా చేయవచ్చును. ఈ విధంగా ఈ 3 పద్ధతుల వల్ల నత్తలను మనం తగ్గించవచ్చు. నెక్స్ట్ అసైన్మెంట్, వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద రౌండ్ వార్మ్ డిసీజ్ ఇన్ యంగ్ కాల్స్, మెన్షన్ ద కాజికేటివ్ ఆర్గాన్ ఆఫ్ లివర్ ఫ్లూక్స్. ఇట్స్ అ లాంగ్ క్వశ్చన్, బ్రీఫ్లీ డిస్క్రైబ్ అబౌట్ ద రౌండ్ వార్మ్స్ ఇన్ కాల్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద లివర్ ఫ్లూక్స్ అండ్ స్టమక్ ఫ్లూక్స్.